కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల కుదింపును ఉపసంహరించుకోవాలని 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6,000 పెన్షన్ చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగా ఉంటుంది తప్ప కార్మికుల సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశలో లేదు. ఇక్కడ ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాడు సాధించుకునేటువంటి వెళ్ళిపోరు బోర్డు ఇవాళ నిర్వీర్యమైపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మన సూర్యాపేట జిల్లాలో వేల సంఖ్యలో క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఆ క్లెయిములు పరిష్కరించడానికి వెళ్ళిపో